Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్ళీ పవర్ పై వైసీపీ లెక్క పక్క. ఏపీలో జగన్ సర్కార్పై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ పరిపాలనలో ఫెయిల్ అయ్యారని ప్రచారం చేస్తున్నప్పటికీ కొన్ని వర్గాలలో ప్రభుత్వం పట్ల అనుకూలత కనబడుతూనే ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ అధికారంలోకి వస్తుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇదే సందర్భంలో వైసీపీ వర్గాలు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా మరలా వైసీపీనే అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. టీడీపీ లెక్కలు టీడీపీకి ఉండగా వైసీపీ లెక్కలు వైసీపీకి ఉన్నాయి. అయితే వైసీపీ ధీమా ఏంటి? మళ్ళీ పక్కగా అధికారంలోకి వస్తామని ఎలా చెబుతున్నారు? అంతర్గతంగా వేసుకుంటున్న లెక్కలేంటి అంటే, గతంలో వచ్చిన 151 స్థానాలు రాకపోయినా 90 లేదా 100 స్థానాలు వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. ఓటింగ్ శాతం కూడా గతంలో మాదిరిగా 49% రాకపోయినా 44-45% మాత్రం తగ్గదన్నట్లుగా వైసీపీ భావిస్తోంది. ఇదే సందర్భంలో టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదరదు. ఆ రెండు పార్టీలు వారి బలాన్ని ఎక్కువగా ఊహించుకుని ధీమాకు పోతుండడం వల్ల ఏకాభిప్రాయానికి రారు అని వైసీపీ నమ్ముతోంది. ఆ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్ల చీలిక ప్రభావం వైసీపీకి అనుకూలిస్తుంది అనే అంచనాతో ఉంది. ఒకవేళ టీడీపీ జనసేన పొత్తుతో ఉంటే వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళకి ఏ వర్గాలను పరిమితం చేయాలన్న వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది వైసీపీ. ఈ రకమైన విశ్లేషణ వైసీపీ పెద్దల్లో నడుస్తున్నట్లు సమాచారం. వైసీపీ అంత కాన్ఫిడెంట్గా ఎందుకుంది అంటే, మహిళల్లో వ్యతిరేకత లేదు. అమ్మఒడి తదితర పథకాల ద్వారా డబ్బులు ఇస్తుండడం వల్ల వాళ్లలో వ్యతిరేకత లేదని చెబుతున్నారు. అలానే గ్రామీణ ప్రాంతాల్లోని కూలీల్లో, ఎస్సీ ఎస్టీ వర్గాల్లో, ముస్లిం క్రిస్టియన్ మైనారిటీల్లో వైసీపీ పట్ల సానుకూలత ఉంది. అదేవిధంగా బీసీల్లోని కొన్ని వర్గాల్లోనూ వైసీపీ పట్ల అనుకూలత ఉంది. వైసీపీ అంచనాలు ఇలా ఉంటే, బీసీలకు ఎస్సీలకు గతంలో ఉన్న పథకాలను ఈ ప్రభుత్వం తీసేస్తే వాళ్లలో ఎందుకు అనుకూలత ఉంటుంది? వాళ్ళు వైసీపీకి వ్యతిరేకమని టీడీపీ చెబుతోంది. ఇలా టీడీపీ వైసీపీ వారి వారి లెక్కల్లో ఉన్నాయి. ఓటర్లు మాత్రం ఎన్నికలకు 3 నెలల ముందు వరకు ఎవరికి ఓటు వేయాలి అనేది ఫిక్స్ అవ్వరు. ఇప్పుడు ఎవరు సర్వే చేసినా ప్రజాభిప్రాయం తెలియదు. కొన్ని వర్గాల అభిప్రాయం మాత్రమే వెల్లడవుతుంది.